నేను ఈ మధ్య ఒక కొత్త హాబీని అలవాటు చేసుకున్నాను, తెలిసిందా? హాబీయా? అదేంటో గెస్ చేయండి. శంకరో, ఒక రకమైన డాన్సా? ఒక మంకీ షోమేనా? చెప్పు. మీరు కనిపెట్టలేకపోయారు. టాటాయ్, ఇదిగో చూడండి సమాధానం. నా కొత్త హాబీ ఏంటంటే కుకింగ్. అవును, నేను ఒక మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని కాబోతున్నాను. పాటలు పాడగలను, వంట చేయగలను. ఎలా ఉంది? నువ్వు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది. నువ్వేమంటావు? సూపర్ జియాన్, నువ్వేం చేసినా అద్భుతంగా ఉంటుందని నాకు బాగా తెలుసు. నాకు తెలుసు నువ్వు ఈ మాటే అంటావు అని. అందుకే ఈ రోజు మీ అందరికి ఒక డిన్నర్ పార్టీ అరేంజ్ చేయబోతున్నాను. ఈ రోజైనా? ఈ పార్టీకి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. మీకోసం ఒక స్పెషల్ డిన్నర్ సిద్ధం చేస్తాను, ఓకేనా? తప్పకుండా, ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను. సాయంత్రం 5 గంటలకల్లా మా ఇంటికి వచ్చేయండి. నేను జియాన్ చేసిన వంటని ఇంతకు ముందే రుచి చూశాను. చాలు, మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేయకండి. ఇప్పుడు మనం ఏం చేయాలబ్బా? తినకపోతే మన అంత తెలుస్తాడు, తింటే మన పని అయిపోతుంది. సునియో, ఇంతకు మించి ఏమీ చెయ్యలేము. మనకి నచ్చిన వంటకం ఏదైనా చెప్దామా? చెప్పండి. నువ్వు చెప్పింది నిజమే, అప్పుడే మనం తిన్న తిండి త్వరగా అరుగుతుంది. ఇదే నేను చేయబోయే చివరి డిన్నర్. ఏంటి భోంచేయరా? కానీ నేనెప్పుడో వండేశానే. అమ్మా వద్దమ్మా, నా కడుపు ఫుల్గా ఉంది. ఏంటి తమాషాగా ఉందా? మాట్లాడకుండా వచ్చి భోంచేయి, ఆ తర్వాత మళ్ళీ ఆకలిస్తుందంటావు. వద్దు, ఇప్పుడు నేను గనక దీన్ని తిన్నానంటే నా పని అయిపోతుంది. అయినా ఎందుకని అలా మాట్లాడావు చెప్పు. నేను ఆ తిండి తినలేను, తినలేను డోరేమా. అవును, జియాన్ వాళ్ళ ఇంటి వంటకం తినాలి కదా. సూపర్ గవర్నమెంట్ స్పైస్. ఈ స్పైస్ ని యాడ్ చేస్తే భోజనం చాలా రుచికరంగా మారిపోతుంది. అది బాగలేని తిండైనా బాగుంటుందా? అవును, అమ్మ చేసే వంటకం అయినా సరే. ఆగు, నేనేమి లంచ్ తినబోయేది లేదు డోరేమాన్. చాలా రుచికరమైన వాసన వస్తోంది. ఇదిగో. లేదు, నా వల్ల కాదు. ఇది తిన్న తర్వాత నా కడుపు నిండిపోతే నేనే బాధపడాలి. ఇది చాలా రుచిగా ఉన్నట్టుంది. నేను ఇక ఆగలేను, ఇది చాలా రుచిగా ఉంది. నాకింకా కావాలి. ఏంటి నిజంగానా అంత రుచిగా ఉందా? ఈ లోకంలోనే మా అమ్మ చాలా మంచిది. చాలా బాగా పనిచేసింది కదా. నాకు ఒక అనుమానం, ఇది జియాన్ వంట మీద పనిచేస్తుందా? సునియో వచ్చేశాడు, అయితే నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. ఎందుకు నువ్వు అలా ఉన్నావు? ఇదే మన అంతం, అయినా కానీ ధైర్యంగా రండి. సరే తలుపు తీస్తాను. హలో ఫ్రెండ్స్, జియాన్ రెస్టారెంట్ కి మీ అందరికి స్వాగతం. నీ అద్భుతమైన రెస్టారెంట్ కి మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అప్పుడే ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు, ముందు ఇంకా చాలా ఉంది. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్, మీ కడుపులు నింపే బాధ్యత నాది. కానీ నాకు కొంచెం చాలు జియాన్. మొహమాట పడకు, మా అమ్మా నాన్న ఏదో మీటింగ్ కు వెళ్లారు, ఉన్నది మనం మాత్రమే. నేను త్వరగా వెళ్ళాలి జియాన్. కానీ డిన్నర్ ఇంకా రెడీ అవ్వలేదు, దయచేసి కాసేపు వెయిట్ చెయ్యండి. తనసలు ఎలాంటి వంట చేశాడో తెలియట్లేదే. తలుచుకుంటేనే భయంగా ఉంది.
నువ్వేం బాధపడకు శిజుకా, డోరెమోన్ దగ్గర నుంచి ఒక మంచి వస్తువు తీసుకొచ్చాను. దాని ఏమంటారంటే సూపర్ 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 గార్మెంట్ స్పైస్. ఏమైపోయింది? నన్ను దాని ఇంటి దగ్గర వదిలేసి మర్చిపోతావు. నాయన భరించలేకపోతున్నాను. ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీకు థ్యాంక్స్. కుకింగ్ హాబీని మించింది ఏది లేదని తెలుసుకున్నాను. నా స్నేహితులకి వండి పెట్టడం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆలస్యం ఎందుకు? వడ్డిస్తాను, సిద్ధం కండి. గ్రౌండ్ పోక్, రాడిష్, సాల్టెడ్ ఫిష్ గట్స్, ఇంకా స్ట్రాబెర్రీ, కొంచెం డ్రైడ్ సార్డిన్స్, పైగా సికాడా షెల్లి కూడా ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ గా యాడ్ చేశాను. ఇన్స్టంట్ కాఫీ కూడా. ఏంటి అన్ని కలిపావా? దీనికి అని పేరు పెట్టాను. వేడివేడిగా ఉంది, ఇప్పుడే వడ్డించేస్తాను. బాగా తిని ఆనందించండి. నాకింతే చాలు జియాన్, ప్లీజ్. మొహమాట పడద్దు సునియో, కడుపు నిండా తిను. చాలా థ్యాంక్స్. ఇసుక తీసుకో. లోపితా, ఇది నీకు. ఆలస్యం ఎందుకు? మొదలు పెట్టండి, తినండి. కానివ్వండి. భోజనానికి చాలా థ్యాంక్స్. బాగుందా? అదిరిపోయిందా? రెండింటిలో ఏది? మాటలు రావట్లేదు. ఇంతకీ ఇదేమిటి జయాన్? నువ్వే గెలిచావు. ఇది బీమ్జాన్ కేక్. నీకు స్వీట్ అంటే చాలా ఇష్టం కదా, తిను తిను. బాగుందా? అదిరిపోయిందా? బాగుంది. నేను వండింది మీకు నచ్చినట్టుగా లేదు. అవునా? నన్నెవరైనా అనవసరంగా పొగిడితే నాకు చెడ్డ కోపం వస్తుంది. చెప్తున్నాము, అలా నమ్మకం రాలేదంటే నోబితో చెప్తాడు విను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు నోబిత. అదేమిటంటే చాలా బాగుంది. అదిరిపోయింది. చాలా రుచిగా ఉంది. నోబిత, నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్న ఫ్రెండ్వి. నాకు ఇంకా కావాలి. అలాగే వేస్తాను, బాగా తిను. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి, నా బంగారు నోబిత. కడుపు నిండా బాగుందా? డోరెమోన్ సూపర్ గార్మెట్ స్పైస్. ఏంటి నోబిత, దీన్ని వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వే నా దాన్ని పైనుంచి పోసావు. చాలా కష్టపడ్డాను. చాలా థ్యాంక్స్. నువ్వు నాకేమి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు నోబిత. సునియో ఏడి? వాడు నిద్రపోతున్నాళ్లే. సరే ఇంకా కొంచెం తిను, చాలా ఉంది. నాకు ఉంచకపోయినా పర్వాలేదు. నేనే తింటాను, నేనే తినిపిస్తాను. అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. డోరెమోన్ పోయి నేను చేస్తున్నావు. అదే, మిమ్మల్ని ఊరికే చూస్తున్నాను. సరే గాని ఇదేంటి? ఇదేం లేదు. నాకివ్వు, ఇచ్చేయి. మిమ్మల్ని ఏంటి, మీకేమైంది? అదలా చూస్తున్నారు, ఏంటి విషయం? చూడ్డానికి భలే రుచిగా ఉంది. పర్ఫెక్ట్ గా బ్రౌన్ కలర్ లో ఉంది. భలే చబ్బిగా ఉందా? నేను వండి విషయమంటే నన్ను తింటారండి. చేసి పెడతాను బాబా.
నన్నే చేకటే. భలే ఉండు, నోరూరిపోతుంది. నాకు కూడా కొంచెం కావాలి.